లేకపోతే రాష్ట్రం రాదు. కలర్ టీవీలు అలా కాదు, వైట్ రాష్ట్రం రావాలి. రాష్ట్రం రావటం అనే కాదు, వైట్ రాష్ట్రం కావాలి. అంటే రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడు కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో చూద్దాం. రాదు, మ్యాట్రిక్స్ నుంచి గ్రీన్ అవుట్పుట్ నుండి గ్రీన్ క్యాథోడ్కి సిగ్నల్ వస్తేనే గ్రీన్ వస్తుంది, లేకపోతే రాదు. మ్యాట్రిక్స్ నుంచి బ్లూ అవుట్పుట్ ద్వారా బ్లూ క్యాథోడ్కి వస్తేనే బ్లూ వస్తుంది, లేకపోతే రాదు. ఈ మ్యాట్రిక్స్ అనేది క్రోమ ఐసీలో ఉంటుంది. మ్యాట్రిక్స్ అంటే క్రోమ ఐసీలోనే ఉంటుంది. ఐసీ పిన్నుల నుంచి బయటకు వస్తుంది అనమాట. మూడు పిన్నుల నుంచి మూడు ట్రాన్స్ఫర్ ద్వారా పిచ్చిట్టు క్యాథోడ్కి వెళ్తుంది. క్రోమ ఐసీ మూడు పిన్నుల నుంచి మూడు అవుట్పుట్ ట్రాన్స్ఫర్ ద్వారా మూడు బేసులకు వెళ్తుంది, అక్కడికి మూడు క్యాథోడ్కి వెళ్తుంది. అది ఇప్పుడు ఇది వెళ్ళకపోతే ఏమవుద్ది? రెడ్ రాదు. ఇది వెళ్ళకపోతే, ఇది వెళ్ళకపోతే బ్లూ రాదు. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడు కూడా ఇలా చూసేటప్పుడు పిక్చర్ ఇలా చూసేటప్పుడు ఎప్పుడు కొంచెం ఇప్పుడు మనం వైట్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మ్యాట్రిక్స్ని చెక్ చేసేటప్పుడు ఎప్పుడు ఎలా చెక్ చేయకూడదు, కలర్ని కంట్రోల్ తగ్గించుకోవాలి. ఇప్పుడు చూడండి ఏమొస్తుందో చూడండి. ఏమేమి లేదు? రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడిట్లో ఏది లేదో చెప్పండి. రెడ్ లేదు. ఏముంది? బ్లూ ఉంది, గ్రీన్ ఉంది. ఇప్పుడు చూడండి, కలర్ కంట్రోల్ తీసుకుని తగ్గించుకొని ఇలా చూసుకోవటం బెస్ట్. కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. అంటే మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చెక్ చేయాలి? మ్యాట్రిక్స్ నుంచి రెడ్ క్యాథోడ్ వరకు బాగోలేదు అని అర్థం. మ్యాట్రిక్స్ నుంచి రెడ్ క్యాథోడ్ వరకు బాగోలేదు అని అర్థం. ఇప్పుడు వైట్ బాగుందా లేదా? రెడ్ ఉంది. ఇదా రెడ్ అంటే ఇది. రెడ్ బ్లూ ఉంది, దీన్ని ఏమంటాం? మెజెంటా కలర్ అంటాం. కాబట్టి ఇప్పుడు ఏం లేదు ఇక్కడ, గ్రీన్ లేదు. ఏం లేదు? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి చెక్ చేయాలి? మ్యాట్రిక్స్ నుండి గ్రీన్ క్యాథోడ్ లోపే ఫాల్ట్ ఉంది. మ్యాట్రిక్స్ నుంచి గ్రీన్ క్యాథోడ్ లోపు ఫాల్ట్ ఉంది అని అర్థం. దిశ ఎలగట్ల అక్కడ వైరాను లూజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం కలర్ వస్తుంది అంటే ఏంటి అర్థం? రెడ్, గ్రీన్ ఉంది, ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ చెక్ చేయాలి మనం? మ్యాట్రిక్స్ నుంచి బ్లూ క్యాథోడ్ వరకు ఏ కలర్ రాకపోతే అక్కడ చెక్ చేయాలి. ఇప్పుడు ఎప్పుడు చెక్ చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రెడ్ లేని కూడా సియాన్ కలర్ వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎప్పుడు చెక్ చేయాలి? మెజెంటా కలర్ వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయాలి. ఇది ఎప్పుడు చెక్ చేయాలి? ఎల్లో కలర్ వస్తున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయాలి. కాబట్టి ఏ కలర్ లేకపోతే అక్కడ చెక్ చేయాలి. అది నువ్వు వెళ్ళేటప్పటికి ఇలా వస్తుంది ఫాల్ట్. ఏం కలర్ ఇది? మరేం చేయాలి? ఇప్పుడు నువ్వు వెళ్ళేటప్పటికి ఇలా వస్తుంది, ఏం చేయాలి? గ్రీన్, బ్లూ రెండు ఒకేసారి పోతాయా? పోవు. ఇప్పుడు కూడా మ్యాట్రిక్స్ నుంచి రెడ్ క్యాథోడే చెక్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు చూద్దాం. సిగ్నల్ ఎక్కువైంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది మ్యాట్రిక్స్ ఐసీ. ఈ ఐసీ దగ్గర 4 వోల్ట్స్ 4 వోల్ట్స్ 4 వోల్ట్స్ ఉండాలనుకోండి. సపోజ్ 2 వోల్ట్స్ 4 వోల్ట్స్ 4 వోల్ట్స్ ఉందనుకో, ఆ కలర్ రాదు. అలా ఇక్కడ 6 వోల్ట్స్ 4 వోల్ట్స్ 4 వోల్ట్స్ ఉందనుకో, ఎక్కువ అదే కలర్ వచ్చేస్తుంది. కాబట్టి కంప్లీట్ రెడ్ రాకపోయినా ఇక్కడే చెక్ చేయాలి. రెడ్ ఎక్కువ వస్తున్నా ఇదే చెక్ చేయాలి. గ్రీన్ రాకపోయినా మ్యాట్రిక్స్ నుంచి గ్రీన్ క్యాథోడ్ వరకు చెక్ చేయాలి.
గ్రీన్ ఎక్కువ వచ్చినా మ్యాట్రిక్స్ నుంచి గ్రీన్ క్యాథోడ్ వరకు చెక్ చేయాలి. బ్లూ ఎక్కువ వచ్చినా ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయాలి, అంటే మ్యాట్రిక్స్ నుంచి బ్లూ క్యాథోడ్ వరకు. బ్లూ బ్లూ సిగ్నల్ రాకపోయినా అంటే ఎల్లో కలర్ వస్తున్నా ఇక్కడి నుంచి ఇక్కడికి చెక్ చేయాలి. మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుందా లేదా ఎలా చెప్తున్నారు? బ్లాక్ అండ్ వైట్ పిక్చరు వస్తుంది కాబట్టి మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుందా లేదా, బాగుందా లేదా ఎలా చెప్తున్నారు? అది పిక్చర్ రాని రాకపోని ఇవన్నీ కాదు, మన మూడు క్యాథోడ్ సర్క్యూట్ బాగుందా లేదా అంటే వైట్ బ్యాలెన్స్ బాగుందా లేదా చూడటం. ఇప్పుడు ఇక్కడ వైట్ బ్యాలెన్స్ బాగుందా లేదా, ఇలా వైట్ రాష్ట్ర వస్తే వైట్ బ్యాలెన్స్ ఓకే అని అర్థం. ఇప్పుడు ఇది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంటే ఇది లోపల, ఈ లోపలది బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంటే ఇది, వైట్ బ్యాలెన్స్ అంటే ఇది. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉందా లేదా, లోపల బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వస్తుంది చూడు, బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ లేదంటే ఇలా వస్తుందని అర్థం. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఉందా లేదా లోపల, వైట్ బ్యాలెన్స్, వైట్ బ్యాలెన్స్ బాగుందా అంటే వైట్ రాష్ట్ర వస్తుందా? కాబట్టి ఇప్పుడు ఫాల్ట్ ఏంటి, వైట్ బ్యాలెన్సా బ్లాక్ అండ్ వైట్ పిక్చరా? వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా లేదు అని అర్థం. వైట్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండటం అంటే ప్లెయిన్ రాష్ట్ర అంటే మన వైట్ రాష్ట్ర రావటం, కాబట్టి మనకు ముఖ్యం వైట్ రాష్ట్ర. కాబట్టి మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుంటే ఏమవుతుంది, వైట్ రాష్ట్ర వస్తుంది. అది ఇప్పుడు మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుందా లేదా ఎలా చెప్తున్నావు? రాష్ట్ర రంగు మారింది కాబట్టి, రాష్ట్ర రంగు మారిందంటే మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగోలేదు అని అర్థం. నువ్వు వెళ్ళేటప్పటికి ఇలా వస్తుంది పిక్చరు, ఫాల్ట్ ఎక్కడుంది? ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేయాలి, మ్యాట్రిక్స్ నుంచి గ్రీన్ క్యాథోడ్ వరకు చెక్ చేయాలి. ఎలా ఉందని వెళ్ళేటప్పటికి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేయాలి, మ్యాట్రిక్స్ నుంచి రెడ్ క్యాథోడ్ వరకు చెక్ చేయాలి. ఇప్పుడు ఎక్కడ చెక్ చేయాలి, బ్లూ లేదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేయాలి, మ్యాట్రిక్స్ నుంచి బ్లూ క్యాథోడ్ వరకు చెక్ చేయాలి. ఇప్పుడు మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుందా లేదా ఎలా చెప్తున్నారు? వైట్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి లోపల బ్లాక్ అండ్ వైట్ రాని రాకపోని, కాబట్టి ఇప్పుడు బాగుందా లేదా, రైట్. ఇప్పుడు ఇక్కడ యాంటీనా నుండి బయలుదేరినటువంటి సిగ్నల్ ట్యూనర్కి వస్తుంది, ఇక్కడి నుంచి విఐఎఫ్ వీడియో డిటెక్టర్కి వచ్చి ఇక్కడి నుంచి సౌండ్ సిగ్నల్ విడిపోయి స్పీకర్కి వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి బ్లాక్ అండ్ వైట్ సిగ్నల్ వీడియో బఫర్ వై డిలే లైన్ వై యాంప్లిఫైయర్ ద్వారా మ్యాట్రిక్స్కి వచ్చి మూడు క్యాథోడ్కి వచ్చేస్తుంది. అందుకే చూడండి, ఏ ఒక్క క్యాథోడ్ పనిచేసినా మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ బయలుదేరిన బ్లాక్ అండ్ వైట్ సిగ్నల్ ఇలా వచ్చి వై యాంప్లిఫైయర్ మ్యాట్రిక్స్ ద్వారా మూడు క్యాథోడ్కి వెళ్ళిపోతుంది, ఒక్క క్యాథోడ్ పనిచేసినా బ్లాక్ అండ్ వైట్ వస్తుంది చూడండి. కేవలం ఇప్పుడు రెడ్ ఒకటే పనిచేస్తుంది, లోపల బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వస్తుందా రావట్లేదా? వస్తుంది. ఇప్పుడు ఏం పనిచేస్తుంది, గ్రీన్ ఒక్కటే పనిచేస్తుంది, అయినా లోపల వస్తుందా లేదా? పనిచేస్తుంది. ఇప్పుడు కేవలం బ్లూ ఒక్కటే పనిచేస్తుంది, అయినా లోపల బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వస్తుందా రావట్లేదా? లోపల బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ వస్తుంది. కాబట్టి మనకి బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ రావడానికి ఏ ఒక్క క్యాథోడ్ పనిచేసినా చాలా లేదా? అది ఇప్పుడు మ్యాట్రిక్స్ నుంచి మూడు క్యాథోడ్ వరకు బాగుందా లేదా ఎలా చెప్తున్నారు? వైట్ బ్యాలెన్స్ బాగుంది కాబట్టి, అర్థమైందా?